अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ब्रह्मा विष्णु महेश्वरला रूप ఒకటిగా దత్తాత్రేయ స్వామి అత్రి మహాముని అనసూయాదేవికి కుమారుడిగా జన్మించాడు. ఆ తర్వాత ఆ దత్తాత్రేయ స్వామి అవతారం తర్వాత ఆయన కొన్ని అవతారాలు అంటే అవసరాన్ని బట్టి ఎక్కడైనా మనుషులకి చాలా కష్టాలు కలుగుతున్నాయి వాళ్ళకి సహాయం చేయాలి లేకపోతే చెడు ఎక్కువగా వస్తుంది వాటిని ఆ చెడుని తొలగించి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అలాగా అలాంటి సమయాల్లో వాళ్ళకి సహాయం చేయడానికి అంటే ముఖ్యంగా భక్తులకి లేకపోతే ఎక్కువ బాధపడుతూ ఉంటారు వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు అప్పుడప్పుడు ఇలాగ అవతారాలు ఎత్తుతూ ఉంటాడని చెప్పుకుంటుంటారు కదా. అలా దత్తాత్రేయ స్వామి కొన్ని అవతారాలు ఎత్తాడు. వాటిలో శ్రీపాద శ్రీవల్లభుడు అని ఆయన తర్వాత నరసింహ సరస్వతి స్వామి ఆ అవతారం ఒకటి ఎత్తారు. తర్వాత వేరే అవతారాలు కూడా ఎత్తారు. అలా అవతారం ఎత్తినప్పుడు నరసింహ సరస్వతి స్వామి ప్రజలకి అనేక విధాలుగా సహాయం చేస్తూ వాళ్ళ కష్టాలని పోగొడుతూ ఉన్నారు. ఒకసారి ఏమైందంటే నరసింహ సరస్వతి స్వామి అన్ని ఊళ్ళు తిరుగుతూ ఒక్కొక్క ఊరు గొప్పతనం ఆయన ఉండేటప్పటికీ ఆ పరిసరాలన్నీ కూడా చాలా పాజిటివ్గా అయిపోతుంటాయి. ఎందుకంటే వాళ్ళ వైబ్రేషన్స్ వలన వాళ్ళ శక్తి వలన అన్నమాట తపశ్శక్తి వలన అలాగ అవుతుంటాయి. అలాగా ఆయన ఒకసారి అమరావతి అనే ఊరు అమరావతి అనే ప్రదేశానికి వచ్చారు. అక్కడున్న స్వామిని అమరేశ్వర స్వామి అంటారు. ఆ ప్రదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఆయన కొన్ని రోజులు అక్కడ ఉన్నారన్నమాట నివాసం చేశారు. చేసినప్పుడు మామూలుగా స్వాములు ఏంటంటే భిక్ష చేసి భోజనం చేసి స్వీకరిస్తారు. భిక్ష అంటే వాళ్ళకి వాళ్ళు వండుకోలేరు కదా కాబట్టి అలాగా ఆయన మామూలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళ దగ్గర భిక్ష స్వీకరించడం చేస్తుండేవాడు. అలాగా ఆయన ఏం చేశారంటే ఒకరోజు ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారన్నమాట. పాపం ఆ బ్రాహ్మణుడు ఏంటంటే చాలా బీదవాడు, చాలా కష్టాలు అంటే ఇంకా దరిద్రం అనుభవించేంత కష్టాలు అన్నమాట. అంటే ఏమాత్రం డబ్బులు లేవు ఏమీ లేవు కానీ చాలామంది పిల్లలు ఉన్నారు. ఆయన ఇంకా డబ్బు సంపాదన అంటే ఏమీ లేదు, అందరిళ్ళకి వెళ్ళి భిక్ష తీసుకోవడం. వాళ్ళు ఎవరైనా దయతలిచి బియ్యమో ఏదో ఇస్తారనుకోండి అవి తీసుకొచ్చి ఇంట్లో భార్యకి ఇస్తే ఆవిడ వండి పెట్టడం అది అవుతుంటుంది. లేనప్పుడు పాపం చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. వాళ్ళు ఒక చిన్న కుటీరంలో చిన్న ఇంట్లో ఉంటున్నారన్నమాట. వాళ్ళు ఏం చేసుకున్నారంటే వాళ్ళ ఇంటి ముందర ఒక చిన్న బచ్చలి పాదు పెట్టుకున్నారు. ఆ బచ్చలి ఆకుల్ని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఏమీ దొరకనప్పుడు అంటే ఇంకా ఎవరు పప్పు బియ్యం కానీ ఏ వస్తువులు ఆయనకి భిక్షగా దొరకనప్పుడు ఇంకా ఏదో రకంగా బతకాలి కాబట్టి ఆ బచ్చలి ఆకులు కోసి వండి అదే ఆహారంగా పాపం వాళ్ళు ఏదో కష్టపడి అలాగ బతుకుతున్నారన్నమాట. అయితే మన నరసింహ సరస్వతి స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజున పాపం ఆ బ్రాహ్మణుడు అందరి ఇళ్ళకి వెళ్ళాడు కానీ ఎక్కడ ఒక చోట కూడా ఆయనకి భిక్ష ఏం దొరకలేదు. సరే ఇంకేం చేస్తాడు అలవాటు అయిపోయింది అనుకుని పాపం ఇంటికి వచ్చేసాడు. ఆయన ఇంటికి రాగానే అప్పుడే స్వామి కూడా వచ్చారన్నమాట. స్వామి రాగానే అయ్యో స్వామి వచ్చారు అని వాళ్ళు లోపలికి తీసుకొచ్చి చాలా ఆదరంగా ఎంతో గౌరవంతో భక్తితో ఆ స్వామిని తీసుకొచ్చి స్వామి కూర్చోండి అని ఒక పీట వేసి ఒక ఆకు అది వేసి ఆయనకి భోజనం అంటే ఏం లేదు, ఈ బచ్చలి ఆకు వండి పెట్టి ఉందన్నమాట ఆ పాపం ఆ బ్రాహ్మణుడి భార్య తిందామని. సరే ఇల్లు లోపల స్వామి వచ్చారు ఇంకా మాకున్నదే పెడతాం అంతకంటే ఏం చేస్తాం అనుకుని వాళ్ళు ఆ బచ్చలి ఆకు కూర వండారు కదా అదే స్వామికి పెట్టారనమాట. పెడితే ఆయన పాపం ఏమనలేదు, చాలా ఆదరంగా చాలా ఇష్టంగా అన్నమాట ఇష్టంగా సంతృప్తిగా ఆయన అది తినేసి శ్రీ మహాలక్ష్మి ప్రాప్తిరస్ శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదం మీకు ఉంటుంది
అని చెప్పాడనమాట. చెప్పి వెళ్ళిపోతూ ఆయన ఏం చేశారంటే, ఆ ఇంటి బయట అక్కడ పచ్చళ్ళి తీగ ఉంది కదా, ఆ పచ్చళ్ళి తీగని కాస్త ఇలా బాగా మొత్తం గట్టిగా అనమాట లాగేశారు. అంటే వేళ్లతో సహా అది బయటకు వచ్చేసింది, తీగ కదా వేళ్ళతో సహా బయటకు వచ్చేసింది. అలా లాగేసి ఆయన అలా పక్కకి పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి అర్థం కాలేదన్నమాట, ఇంట్లో వాళ్ళకి అర్థం కాలేదు. సరే స్వామి వచ్చారు, సంతోషం, ఏదో మనకున్నది పెట్టాము, కానీ ఈయన బచ్చలి తీగని పడేయడం ఏంటి అసలు అర్థం కాలే. ఈయనేమో మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది మీకు అని చెప్పారు, కానీ ఇదేంటి ఇలాగ బచ్చలి తీగకి దానికి సంబంధం ఏంటి అర్థం కాలే వాళ్ళకి. అందరూ ఇంకా ఏడవడం మొదలుపెట్టారు. భార్య ఫస్ట్ చాలా బాధపడుతూ, అయ్యో మనకి ఉన్నది ఇదే మనకి ఆధారం, కానీ ఏదో వండుకుని ఆకులు తింటున్నాం, అలాగా లేకుండా కూడా ఈయన మనకి ఈ బచ్చలి తీగని పడేసి వెళ్ళిపోయారు అంటే ఇంకా పిల్లలు కూడా ఏడవడం మొదలుపెట్టారు. అయ్యో మనకి ఇంకా రేపటి నుంచి ఇది కూడా ఉండదు ఏంటి అని. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ భర్త అన్నాడు కదా, అయ్యో ఎందుకు మీరు ఇలా బాధపడుతున్నారు, ఏం పర్వాలేదు, ఇది మళ్ళీ మనం భూమిలో పాతేస్తే వచ్చేస్తుంది, మళ్ళీ భూమిలో పాతేస్తే అది మామూలుగా పెరుగుతుంది, ఆకులేస్తే ఏం పర్వాలేదు, నా స్వామి ఏం తప్పేం చేయలేదు, పర్వాలేదులే మనకి భగవంతుడి దయ ఎంత ఉంటే అంత అనుకుని ఆయన ఏం చేశాడంటే, ఆ బచ్చలి తీగని మళ్ళీ భూమిలో పాద్దాము రండి అని పిల్లల్ని భార్యని పిలిచాడనమాట. సరే ఇది బాగానే ఉంది ఐడియా, ఎందుకంటే అట్లీస్ట్ మళ్ళీ దాంట్లో పెడితే మళ్ళీ వచ్చే మాట నిజమే కదా అనుకుని అందరూ ఆ చుట్టూరా మట్టి అంతా తీయడం మొదలుపెట్టారు. తర్వాత బ్రాహ్మణుడు ఒక పలుగు గొన్నపాతి తీసుకొచ్చి తవ్వారనమాట. తవ్వుతూ ఉండేటప్పటికీ చాలా కంగుమని శబ్దం వచ్చేసింది. ఏంటి ఇంత శబ్దం వస్తుంది అన్న రాయో ఏంటో అనుకుని ఆయన కొంచెం మట్టి అంత పైన తీసి చూస్తే అక్కడ ఒక రాగి బిందె కనబడింది. ఏంటి ఇక్కడ రాగి బిందె ఉందని ఆయన తీశాడనమాట. అలాగ మట్టి అంతా పక్కకు తీసేసి ఆ రాగి బిందెని పైకి లాగి చూస్తే ఆ రాగి బిందె నిండా బంగారు నాణేలు ఉన్నాయి. అబ్బా ఇదేంటి ఇంత ఆశ్చర్యంగా ఉంది, ఓహో ఆ స్వామి నరసింహ సరస్వతి స్వామి మనల్ని ఇలాగ కాపాడడానికి ఆ బచ్చలి తీగని లాగేసాడము, లేకపోతే మనం మామూలుగా బచ్చలి తీగ పెరుగుతుంది అనుకుని బచ్చలి ఆకులు తిని బతుకుతున్నాం, కానీ ఆయన అయ్యో దీని కింద ఇలా నిధి ఉంది అని చెప్పడం కోసం ఆయన ఈ తీగని బయట పీకేసి పడేశాడు, అప్పుడు మనం అట్లీస్ట్ అప్పుడు చూసుకుంటాం కదా, లేకపోతే మనం దాన్ని పట్టించుకునే వాళ్ళం కాదు. ఆ రకంగా ఈయన మనకి ఎంత సహాయం చేశాడు చూడు అని ఆ భార్యతో అన్నాడనమాట. వాళ్ళందరికీ ఎంత సంతోషం వేసిందంటే, అబ్బా నిజంగా స్వామి చాలా గొప్పవాడు, అయ్యో ఇన్ని రోజులు మనం ఇంత దరిద్రంతో బాధపడ్డాం, ఇక ఈ బాధపడాల్సిన అవసరం ఉండదు కదా, స్వామి నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి అని ఆ నరసింహ సరస్వతి స్వామిని తలుచుకుని వాళ్ళు చాలా భక్తితో ఆయనకి దండం పెట్టుకున్నారు అన్నమాట. పెట్టుకుని ఆ రాగి బిందె లోపలికి తీసుకొచ్చి జాగ్రత్తగా పెట్టి మొన్నాడు ఆ స్వామిని దర్శించుకోవడానికి ఆయన ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళి స్వామి మీ దయవల్ల మహాలక్ష్మి కటాక్ష సిద్ధిరస్తు అని మీరు చెప్పారు, మహాలక్ష్మి నిజంగానే మా ఇంటికి వచ్చింది, మీ దయవల్ల మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా మాకు తక్కువే స్వామి అంటే ఆయన అన్నారు, పర్వాలేదు మీరు ఇంకేమి దరిద్రం ఉంటుంది మీ ఇంట్లో అని భయపడక్కర్లేదు, మీకు ధనలక్ష్మి మీకు ఇంట్లోనే ఉంటుంది, కానీ ఇలాగ సడన్గా ఇట్లా అకస్మాత్తుగా మాకు నిధి దొరికిందని అందరికీ మటుకు చెప్పకండి, మీరు సుఖంగా ఉంటారు, మీకు ఏం ప్రాబ్లం లేదు అనేసి ఆయన ఆ బ్రాహ్మణుడి కుటుంబాన్ని ఆయన దీవించారనమాట. అలాగా ఆయన నరసింహ సరస్వతి స్వామి ఇలాగ చాలా మహిమలు విచ్చేసేవాళ్ళు. అలాగే ఈ బ్రాహ్మణుడికి ఆయన కష్టం ఆయన దరిద్రం అవన్నీ పోయి ఆయన చాలా కుటుంబం అంతా చాలా సుఖంగా ఉన్నారు.